డాక్టర్ గారు, నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుండి సెక్స్ లో పాల్గొనడం మొదలు పెట్టాను. 24 సంవత్సరాలు వచ్చే వరకు సెక్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్లాను. అక్కడ సెక్స్ కి అవకాశం లేకపోవడంతో సెక్స్ కి దూరమయ్యాను. విదేశాల్లో ఉన్నప్పుడు ఏ అమ్మాయితోనూ సెక్స్ లో పాల్గొనలేదు. ఇప్పుడు నాకు సెక్స్ పూర్తిగా తగ్గిపోయింది. మొన్న ఒక అమ్మాయితో సెక్స్ లో పాల్గొనబోతే పాల్గొనలేకపోయాను. ఇంట్లో పెళ్లి చేస్తామంటున్నారు. నాకేం చేయాలో తోచడం లేదు. నాలో సెక్స్ తగ్గిపోయిందా, నా గతి ఇంతేనా, తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. సెక్స్ తగ్గిపోయాయండి, 24 సంవత్సరాలు వరకు వండర్ఫుల్ గా ఎంజాయ్ చేశాను. తర్వాత చదువులో పడ్డారు. చదువు అంటే డైవర్షన్, మైండ్ డైవర్ట్ అయిపోయింది. సెక్చువల్ ఆలోచన నుంచి డైవర్ట్ అయ్యి చదువు కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన లక్ష్యం, ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఒక గోల్ పెట్టుకున్నారు. ఆ గోల్ ఫుల్ఫిల్ చేయడం కోసం వాళ్ళు చేసి అని చెప్పి ఆ టైంలో సెక్స్ ఆలోచన. ఇంకా ఇండియా వచ్చాక ఇంకా అది ఇక్కడ కూడా రావట్లేదంటే ఆ మనసుకి, ఆ మనసు చూడ చేయట్లేదు. ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ తో ఆయన స్థితి పెట్టాలి. ఆయన కొద్దిగా పెడితే ఇంతవరకు డైవర్ట్ అయిపోయి సప్రెస్ అయిన మనసు మళ్ళీ మేలుకుంటుంది. అంతే తప్ప ఇంకేం కాదు. ఆయన కాసిన కేవలం సైకోథెరపీ అంతే. ఈ ప్రత్యేక మందులు అసలు ఆయన మనసులోని, మనసులో నిద్రాణంగా ఉన్నటువంటి ఫీలింగ్స్ ని మేలుకొల్పాలి. ఆయన నిద్రాణంగా పడుకునే జస్ట్ సింపుల్ సైకోథెరపీ ద్వారా వెలుపులు మళ్ళీ బాగు చేయొచ్చు. ఏడు ఎక్కడ రేర్ గా ఒకవేళ హార్మోన్ లోపం ఉన్నట్లయితే దాన్ని చెస్ చేసి హార్మోన్స్ కొద్ది కోర్సు కొద్ది 3-4 నెలలు ఇచ్చేస్తే ఇది నార్మల్. ఈ మేము కొద్ది ఈరోజు పడలేదు, ఆయన నఫీస్ కూడా అయిపోలేదు, ఏమైపోలేదు. ఇలాంటివి చాలా ఉంటారు ఇలాంటి వాళ్ళు. అంచేత వాళ్ళకి తగిన విధంగా మనం కౌన్సిలింగ్ చేస్తాం. మనకి ఇప్పుడు దీంట్లో మనం ఈటీవీ లైఫ్ లో చెప్పేదే గివింగ్ సెక్స్ నాలెడ్జ్. సెక్స్ నాలెడ్జ్ ఇస్తాయే ఎందుకు, ఏంటి ఎందుకు ఇస్తున్నాయి, ఏంటి ఎందుకు ఇలా ఉన్నాయని చెప్తాం. అలాగే సెక్స్ థెరపీ చేస్తున్నాం, ఏం చేయాలో మనం ఎడ్యుకేట్ చేస్తున్న విధంగా. అని చెప్పి ఎప్పుడు మనం ఈటీవీ లైఫ్ చూస్తుంటే వారు చాలా విషయాలు, ఇప్పుడు వచ్చే వచ్చేత్రాలను కూడా చాలా వరకు చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఈ కామన్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ కూడా చాలా తేలికని చికిత్స అది చూసి అంతేగాని వీళ్ళు ఎవరో ఎక్కడికో వెళ్ళి మా ఓ వైద్యాన్ని చేసుకో వేదన మట్టుకు వాళ్ళు వాళ్ళు వారు సెట్ చేసుకోవచ్చు.